ప్రపంచ షూటింగ్ బాల్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా డిగ్రీ విద్యార్థులు కమర్ బాష్, పెర్వల్ విజయ్ ఎంపికయ్యారు. గన్నవరం మండలం ముస్తాబాద్ విద్యార్థి కమర్ బాష్ కాగా విజయవాడ వాసి పెర్వల్ విజయ్. మార్చి 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ జవహర్లాల్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. ఇద్దరిని కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు రాజశేఖర్ అభినందించారు. నిర్మల్ జిల్లా బాసరా ఐఐటీలో గంజాయి కలకలం రేగింది. బాయ్స్ హాస్టల్ బిల్డింగ్పై గంజాయి ప్యాకెట్ లభ్యమైనట్టు సమాచారం. ఇద్దరు ఇంజనీరింగ్ 3rd, 4th ఇయర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు కళాశాల అధికారులు తెలిపారు. తిరుపతి ఇందిరా మైదానంలో జరిగిన జైహో బీసీ సభకు తిరుపతి పార్లమెంటరీ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. బీసీలను రాజకీయంగా, సామాజికంగా అరకదొక్కి జగన్ ఓడించడమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని తిరుపతి పార్లమెంటరీ స్థానం టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. తెలంగాణలో విజయ సంకల్పయాత్ర అద్భుతంగా జరుగుతుందని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. బీజేపీ సంకల్పయాత్రకు ఖమ్మం ప్రజలు అపూర్వ ఆదరణ చూపెట్టారని అన్నారు. ప్రధాని మోడీ మన దేశాన్ని 10 ఏళ్లలో పటిష్టమైన దేశంగా రూపొందించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ జనసేన కూటమిలో విభేదాలు పెరుగుతున్నాయి. జగ్గంపేట అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చినప్పటి నుండి జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర సతీ సమేతంగా నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పరామర్శించకపోవడంపై సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ కూటమి టికెట్లపై పవన్ బాబుకి లేని నొప్పి వైసీపీ నేతలకు ఎందుకని జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం అందరం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పనిచేయాలని అనుచరులకు కొత్తపల్లి పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభకు వేలాదిగా తరలి వెళ్లాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కపటదారంటూ కేటీఆర్ను ఖైరతాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బుషశ్రీ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కేవలం 60 రోజుల్లో 4 పథకాలు అమలు చేస్తే బీఆర్ఎస్ జీర్ణించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి అంబర్పేట కాంగ్రెస్ ఆఫీసులో ఆమె పాలాభిషేకం చేశారు. నెల్లూరుని 1 సిటీగా మారుస్తానని టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని 49-3 డివిజన్లలో నారాయణ పర్యటించారు. నారాయణకు తెలుగు తమ్ముళ్లు స్థానికులు ఘనస్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతుంది. ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు వద్ద కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మార్చి 1 తిరుపతిలో జరిగే షర్మిల సభను సక్సెస్ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గం బల్లవరంలో 3 నెలల నుంచి తాగునీరు లేదని గ్రామస్తులంతా జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డుకు అడ్డంగా మహిళలు, పిల్లలు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మత్స్యకారులపై తాను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు అడిగారు. కాకినాడలో అన్ని కులాలు, మతాలు, ప్రజలంతా తనకు సమానమే అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగే ఉమ్మడి బహిరంగ సభ కనీవి నేరుగని విధంగా ఉంటుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికార పార్టీ ఇబ్బంది పెట్టినా 175 నియోజకవర్గాల నుంచి టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోకుండా విజయవంతం చేయాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నా అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అమ్మ, నిన్ను కించపరచేలు నేను ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మలాగే మీరు కూడా నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని సంజయ్ అన్నారు.